ఇంత సంక్షోభంలో ఉండడానికి ప్రధాన కారణం కూలీల రేట్లు దాదాపు ఎవరు ఊహించని స్థాయిలో పెరిగాయండి. రెండు, ఆ తర్వాత ఇందాక మీరు విద్యుత్ మీటర్ల గురించి మాట్లాడుతున్నారు, పేరుకే ఉచిత విద్యుత్ అండి, విద్యుత్ ఛార్జీలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. తర్వాత కోనసీమలో మరి ఇందాక చెప్పుకున్నాం కదా సంవత్సరం మొత్తం నీళ్లు ఉంటాయి, అయినా ఎందుకు క్రాప్ హాలిడేకి వెళ్తున్నారంటే మర్రి చెన్నారెడ్డి తర్వాత ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా నేను ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నాను, కాల్వలను పూడిక తీసిన ప్రభుత్వం లేదండి. మర్రి చెన్నారెడ్డి 1989లో ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకొచ్చి మొత్తం డ్రైన్స్ అన్ని క్లీన్ చేస్తే 3-4 సీజన్స్లో ఉత్పత్తి విపరీతంగా పెరిగిందండి. ఈ నేపథ్యంలో ఒక విషయం చెప్పాలండి, ఈ నేపథ్యం ఇంకో విషయం, ఇవన్నీ ఏంటి, నీళ్లు లేని అనంతపురం ప్రాంతం కాదు, నీళ్లు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో రైతులు ప్రభుత్వ విధానం వల్ల ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేసి ఎవరు ఇవ్వలేదు, ప్రభుత్వం ఇవ్వలేదు, ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి ఇది ప్రభుత్వ విధానం మీద రైతుల నిరసన, ప్రభుత్వ విధానం మీద రైతుల నిరసన. దీనికి వ్యవసాయ శాఖ కార్యదర్శి పూనం మాలకొండే గారు ఏమంటారండి, పూనం మాలకొండే గారు 3 అంశాలు చెప్పారు. ఒకటి, క్రాప్ హాలిడే పరిస్థితి లేవంట, అవును రమ్మండి నేను చూపిస్తా, రేపు పంచాలవరం వెళ్తున్నాను నేను. నాగిరెడ్డి గారు కూడా ఇచ్చారు. ఒక నిమిషం, నాగిరెడ్డి ఏమంటాడు, వ్యవసాయం గురించి తెలిసిన వ్యక్తి, రైతు విభాగం అధ్యక్షుడిగా చేశాడు, ఆయన ఏమంటాడు తెలుసా, ఎవరైతే క్రాప్ హాలిడే అమలు చేస్తున్నారో వాళ్ళు రైతు భరోసా సొమ్ము వెనక్కి ఇవ్వండి అంటాడు. నీ బాబుగాడు సొమ్మ నాగిరెడ్డి, నీ బాబుగాడు సొమ్మ, ప్రభుత్వం ఇస్తుంది, అది ప్రజల హక్కు, రైతుల హక్కు, అది రైతుల హక్కు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కుటుంబ అవసరాల కోసం తాడేపల్లి వీధుల్లో రోడ్లు వేయించుకున్నాడు, ఆ డబ్బులు వెనక్కిస్తాడా, ఆయన ఇంటి ఆయన ఇంట్లోంచి బయటికి రాడు కదా, బయటికి రానోడికి రోడ్లు ఎందుకు, ఆ డబ్బులు వెనక్కిస్తాడా. ఇంకా పూలం మాలకొండ ఏమంటారు, ముందస్తుగానే నీళ్లు విడుదల చేసామంటారు. రైతు ఎప్పుడు విత్తనాలు వేస్తాడండి, అదును చూసి పదును చూసి వేస్తాడు, ఋతుపవనాలు వచ్చే ముందు భూమి దున్నుకొని పెట్టుకుంటాడు, 4 చినుకలు పడ్డ తర్వాత విత్తనాలు వేస్తాడు, ముందస్తుగానే నీళ్ళు వదిలిందంట. తర్వాత 3 పంటలకి సాగునీరు ఇస్తుందంట, మరి 3 పంటలకి సాగునీరు ఇస్తే ఈ డిబేట్లో ఉన్న వెంకటరమణారెడ్డి గారు తీసుకెళ్తారు నెల్లూరు, రమ్మనండి అవని. కాబట్టి అధికారంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అధికారులు కానీ బాధ్యతారహితంగా రైతుల గురించి మాట్లాడితే వాళ్ళు బయట కూడా తిరగరండి. సందీప్ గారు.